చంద్రబాబు అరెస్టుపై ఎన్టీఆర్ రాకపోవడానికి అసలు కారణం బయట పెట్టిన లక్ష్మీ ప్రణతి ఇప్పుడు మాత్రం లక్ష్మీ ప్రణతి చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి లక్ష్మీ ప్రణతి గురించి తెలిసిందే కదా జూనియర్ ఎన్టీఆర్ భార్యగా ఎంతో మంచి పేరు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా బిజినెస్ రంగంలోను ది బెస్ట్ ఉమెన్గా ఎంతో మంచి పేరుని సంపాదించుకుంది అయితే మరి అసలు విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏవన్గా ఉన్న చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పటి నుంచి టీడీపీ క్యాడర్ ఆ పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా అభిమానులంతా కూడా చంద్రబాబుని అక్రమ అరెస్టు అంటూ గొంతు దించుకుంటూనే ఉన్నారు ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు అరెస్టుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అసలు ఆ విషయమే జరగలేదన్నట్లుగా మౌనంగా ఉన్నారు తారక్ తారక్ మౌనం టీడీపీ వర్గాలకు నచ్చలేదు స్పందించే బాధ్యత నీకు లేదా అంటూ విమర్శిస్తూ ఉన్నారు అయితే అసలు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఆయన భార్య ప్రణతి బయటపెట్టిందట ఇక అవేంటంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్పై ఎందుకు స్పందించాలి అనే సూటి ప్రశ్న అడిగితే తెలుగుదేశం క్యాడర్ దగ్గర సమాధానం ఉండదని చెప్పాలి అసలు చంద్రబాబు అరెస్ట్ అయితే తారక్కి స్పందించాల్సిన అవసరం ఏముంది ఏదో అప్పు ఉన్నట్లు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు తండ్రి అరెస్ట్ అయినందుకు నారా లోకేష్ స్పందించాలి రోడ్డెక్కాలి రాజకీయ అవసరాలు ఉన్న మిత్రపక్షాలు స్పందించాలి రాజకీయ పబ్బం గడుపుతున్న నాయకులు నోరు తెరవాలి అంతేగాని అసలు ఆ తారక్కి తో తారక్ కి ఏం సంబంధం ఉంది అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమానే రిలీజ్ చేయకూడదని కుట్ర పడ్డారు నిన్ను చూడాలి అని సినిమా రిలీజ్ సమయంలో ఆ సినిమా అసలు థియేటర్స్ ఇవ్వద్దు అని చేసిన ఫోన్స్ గురించి మర్చిపోయి ఉంటారా అసలు ఆది సినిమా సక్సెస్ అయ్యే వరకు తారక్ మా వాడు అని చెప్పుకోలేని బాబాయ్లు పెద్ద నన్నులు వీళ్ళు అసలు సక్సెస్ కాలేకపోయి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని దరిదాపుల్లోకి కూడా వాళ్ళు కాదేమో ఇక నాకు జూనియర్ ఎన్టీఆర్ గారికి పెళ్లి జరుగుతున్న సమయంలో మా పెళ్లిని చెడగొట్టాలని శత విధాల ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయనపై మాత్రం ఇప్పుడు ఎందుకు మేము నోరు విప్పాలి అంటూ లక్ష్మీ ప్రణతి మాత్రం కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిందట మరి ఈ వ్యాఖ్యలకి ఎక్కడ సమాధానం లేదన్నట్లుగా తెలుస్తోంది